अलंकार स्वीट्स तिनाली तिनिपिस्ते अलंकार स्वीट्स अंड बेकर्स आइटम्स मात्रमे तिनिपिंचाली प्रती संदर्भं तीयने वेडुकतो प्रारंभं अलंकार स्वीट्स अंड बेकर्स टेस्ट मीरेक्कडा चूसी उंडरु इक मुंदु चूडरु अंदुके रुचि क्वालिटी टेस्ट विषयंलो तग्गेदेले अलंकार स्वीट्स अंड बेकर्स एक्कड उंदो प्रति नित्यं अक्कड आनंदं ऊपोंगुतुंदि इदि हैप्पी टाइम स्वीट मूमेंट लेट्स कम एंड एंजॉय At Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru. नमस्ते वेलकम टू एमटीवी तेलुगु ईरोजु मनं आश्रम हास्पिटल लो उन्नां इक्कड ईएनटी की संबंधिंची डाक्टर कामेश्वरी गारि दग्गर उन्नां ईएनटी असिस्टेंट प्रोफेसर आवड मैडम ने अडिगि कोन्नि ईएनटी की संबंधिंची प्रॉब्लम्स एला साल्व चेसुकोवालनि तेलुसुकुंदां नमस्ते मैडम नमस्ते अंडि చెవిలోని చాలా మందికి కూడా గులిమి పడుతూ ఉంటుంది కదా మేడం అది దాని వల్ల ఎక్కువ క్లియర్ చేసుకోకపోవడం వల్ల పెయిన్ ఎక్కువ వస్తుంటుంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కొంచెం అది పెయిన్ ఎక్కువ ఉంది లేకపోతే సర్జరీస్ టైప్ దాని కూడా చేయాలి అంటారు అసలు చెవిలో గులిమి అనేది ఎందుకు పడుతుంది నెక్స్ట్ చిన్న పిల్లలకైతే ఆయిల్ ఎక్కువ పోస్తా ఉంటారు చెవిలో వాళ్ళకి హెడ్ బాత్ చేయించేటప్పుడు గానీ ఇప్పుడున్న సిచువేషన్లో అయితే ఎవరు ఆయిల్ కూడా వేయకూడదు చెవులని చెప్తారు కానీ ఆయిల్ వేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఒకవేళ గులిమి ఉన్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది చెవిలో గులిమి చాలా కామన్ గా వస్తూ ఉంటుందండి అందరికీ ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నాకు ఉండొచ్చు మీకు ఉండొచ్చు ఇట్స్ అ నార్మల్ థింగ్ అది చెవిలో గులిమి ఫార్మేషన్ అనేది సెరూమెన్ అంటారు వాక్స్ ని ఎపోక్రైన్ గ్లాండ్స్ అనే ఉంటాయండి మన ఇయర్స్ లో అవి మోడిఫైడ్ సెబేషియస్ గ్లాండ్స్ అవి సెక్రెట్ చేస్తూ ఉంటాయండి ఈ వాక్స్ నార్మల్ గా ఇది చాలా ప్రొటెక్టివ్ ఇది క్లెన్జింగ్ యాక్షన్ ఉంటుంది వాక్స్ కి డర్ట్ అంత అక్కడ కలెక్ట్ అయ్యి బయటికి పుష్ చేస్తూ ఉంటుంది యాక్షన్ ద్వారా సో ఇది వెరీ నార్మల్ ఫినామినన్ బట్ వన్ థింగ్ వన్ అడ్వైస్ నేను ఏమిస్తానంటే బయట మనకి దొరికే జాన్సన్ అండ్ జాన్సన్ బడ్స్ పెట్టి క్లీన్ చేయడానికి ట్రై చేయకండి వ్యాక్స్ని దీనివల్ల ఏంటంటే మనకి ఇయర్ అనేది లోపలికి ఉంటుందండి ఎక్స్నాటిక్ ఎనాల్ ఒరుసుకుపోయే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు సో ఎప్పుడైనా మీకు వ్యాక్స్ ఉంది అని డౌట్ వస్తే డివాక్స్ ఇయర్ డ్రాప్స్ అనేవి ఉంటాయండి అవి ఒక 5 డేస్ యూజ్ చేసి ఈఎన్టీ సర్జన్ మీ దగ్గరున్న ఈఎన్టీ సర్జన్కి దగ్గరికి వెళ్తే వాళ్ళే రిమూవ్ చేసేస్తారు మీ అంతటి మీరు రిమూవ్ చేయడానికి పిన్నీస్లు టూత్ బ్యాగ్స్ ఇయర్ బడ్స్ కోడీకలు ఇలాంటివి దయచేసి పెట్టి ట్రై చేయకండి ఓకే మేడం అలానే జలుబు కూడా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా కొంతమందికి ఏంటంటే ముక్కుని కొంచెం డాష్ ఇచ్చినట్టు అలా తగిలినా ముక్కులోంచి బ్లడ్ ఎక్కువ వస్తూ ఉంటుంది అలా ఎందుకని వస్తుంది అంటే అందరికీ రాదు కొంతమందికి వస్తుంది అలా బ్లడ్ రావడానికి గల కారణాలు ఏంటి ముక్కు నుంచి బ్లీడింగ్కి కారణం అంటే చాలా ఉంటాయండి ఒకటి అప్పుడప్పుడు మన నేసల్ బోన్స్ ఉంటాయండి అది ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కూడా బ్లీడింగ్ రావచ్చు ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు కొంతమంది చిన్నపిల్లలకి ముక్కులో వేలు పెట్టి తిప్పే అలవాట్లు ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మన ముక్కులో రక్త ప్రసరణ ఎక్కువ ఉంటుందండి ఆ ఏరియాలో వాళ్ళు ఫింగర్ పెట్టి రిపీటెడ్గా దాన్ని పికింగ్ నోస్ పికింగ్ చేయడం వల్ల ముక్కులో పొక్కులు తీయడానికి ప్రయత్నం చేసినా కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడైనా మీకు ముక్కులో బ్లీడింగ్ స్టార్ట్ అయింది అని అనుకుంటే మీ పిల్లలకైనా ఫస్ట్ వాళ్ళకి ముక్కులో వేలు పెట్టే అలవాటు ఉందో లేదో చూసుకోండి అది ఉన్నప్పుడు అది ఫస్ట్ వాళ్ళని ప్రివెంట్ చేయడానికి ట్రై చేయండి తర్వాత ఎప్పుడైనా మీకు దెబ్బ తగిలి ముక్కులోంచి బ్లడ్ వస్తే చూడండి వాప్ ఏమైనా ఉంటే ముక్కు మీద మోస్ట్లీ అది నేసల్ బోన్స్ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు అలాంటప్పుడు ఒక ఈఎన్టీ సర్జన్ని కన్సల్ట్ చేయండి ఓకే మేడం అలానే మనకి గొంతు దగ్గర కూడా చాలామందికి ట్రాన్సల్స్ ఉంటా ఉంటాయి దానివల్ల ఎక్కువ పెయిన్ వస్తుంటుంది పెయిన్ వచ్చిన వాళ్ళు వెంటనే సర్జరీ చేయించుకోకుండా పెయిన్ రిలీఫ్ కోసం నార్మల్ మెడిసిన్ యూజ్ చేస్తే సరిపోతుందా లేకపోతే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడు ఏమైనా సర్జరీ ఎలా చేయించుకోవాలా టాన్సిల్స్ అనేవి చాలా కామన్ ప్రాబ్లం అండి చిన్నపిల్లలకి టాన్సిల్స్తో పాటు ఎడినాయిడ్స్ అనేవి ఉంటాయి దీనివల్ల ఏంటంటే వారి ఎదుగుదల సరిగ్గా ఉండదు
साधारण प्यूबर्टी अंत 15-16 इयर्स की भी सैज तग्पत एडिनाइड्स वाटर के अभी को मंद पिल के अभी पर्सिस्ट उ दीन वाले पिलवाड़ एद सर उ इंका वाली की फ्रीक्वेंट जलब राव इलांट प्रॉब्लम्स वस्तू उ सो टॉन्सिल्स एपड़ना टॉन्सिल्स वाचिनप्पुडु ज्वर वच्चिनप्पुडु सर्जरी चेयिंचुकोकूडदंडि एक्यूट इन्फेक्षन उन्नप्पुडु सर्जरी चेयिंचुकुंटे ब्लड लॉस एक्कुव उंटुंदि सो अलांटि टाइम्लो ईएन्टी सर्जन नि कन्सल्ट चेसि 3 वीक्स पाटु मेडिकेशन्स वाडि यांटीबायोटिक्स आ तर्वात सर्जरी प्लान चेसुकुंटे मंचिदि ओके मेडम अलाने गोंतु दग्गर चाला मंदि कूडा पेन वस्तू उंटुंदि नार्मल गा हार्ट वाटर तागकपोयिना ఒక్కొక్క టైం నార్మల్ గానే పెయిన్ వస్తుంది అలా పెయిన్ రావడానికి అసలు రీజన్ ఏంటంటారు పెయిన్ వచ్చినప్పుడు కూడా దాని కూడా కొంతమంది మెడిసిన్ యూస్ చేస్తారు కొంతమంది అయితే హాట్ వాటర్ తాగడం లేకపోతే మిరియాల పాలు అలా తాగడం రికవర్ చేసుకోవడం అలా జరుగుతుంది అసలు పెయిన్ ఎందుకు వస్తుంది గొంతు దగ్గర గొంతులో పెయిన్ కి సాధారణంగా ఫారింజైటిస్ అనేది ఒక కండిషన్ ఉంటుందండి అది ఏదైనా ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ కోల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ జలుబు తర్వాత కూడా రావచ్చు కొంతమందికి ఏంటంటే సైనస్ ప్రాబ్లం ఉంటుంది దానివల్ల మన ముక్కు నుంచి వెనకాల కారుతూ ఉంటది గొంతులోకి అలాంటప్పుడు అది గొంతు ఇన్ఫ్లమేషన్ వస్తుందండి దానివల్ల పెయిన్ వస్తూ ఉంటుంది సో యూజువల్ గా మా అడ్వైస్ ఏమిస్తామంటే సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రిపీటెడ్ గా జలుబులు వస్తున్న వాళ్ళు కొంచెం కోల్డ్ వాటర్ కోల్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి దీనివల్ల వాళ్ళకి రిలీఫ్ త్వరగా రాదు ఇంకా బెటడిన్ గార్గిల్ అని ఉంటుందండి అది కూడా యూస్ చేసుకోవచ్చు విత్ యాంటీబయాటిక్స్ కానీ రిపీటెడ్ గా మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే మాత్రం థ్రోట్ స్వాబ్ తీయాలండి తీసి ఏ క్రిమి వల్ల వస్తుందో అది కనుక్కొని దానికి తగ్గట్టు మెడికేషన్ తీసుకోవడం మంచిది ఇప్పుడు మన గొంతు దగ్గర నొప్పికి థైరాయిడ్ కి ఏమైనా సంబంధం ఉందంటారా నార్మల్ గానే వస్తుందంటారా పెయిన్ అనేది అంటే థైరాయిడ్ కి దీనికి ఏమన్నా లక్షణాలు ఉంటాయా థైరాయిడ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండి అదొక గ్రంథి అది మనకి థైరాయిడ్ హార్మోన్ సెక్రెట్ చేస్తూ ఉంటుంది దట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ వాళ్ళకి ఏంటంటే స్వెల్లింగ్ ఉంటుందండి అది బింగినప్పుడు పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది ఇంకా థైరాయిడ్ హార్మోన్స్ ఎక్సెస్ ఉండడం వల్ల తక్కువ ఉండడం వల్ల రకరకాల సింప్టమ్స్ వస్తాయి వాళ్ళకి గుండెదడ వస్తుంది ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే డ్రై స్కిన్ ఉంటుంది కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ మనకి ఎక్కువగా హాస్పిటల్కి ఈఎన్టీకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ తో వస్తారు యూజువల్గా మేము ఓపీడీలో చూసే కేసెస్ అండి వన్ ఇస్ చెవులో చీము కారడం క్రానిక్ సూపరేటివ్ ఓటైటిస్ మీడియా అంటారు అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా రావచ్చు దానికి సర్జరీస్ చేయాలండి మిరింగోప్లాస్టీ కానీ మాస్టోడెక్టమీ కార్టికల్ మాస్టోడెక్టమీ అనే సర్జరీ చేస్తాము సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారండి ముక్కు దూలం వంకర వల్ల గాలి ఆడకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి సెప్టోప్లాస్టీ అనే సర్జరీ చేస్తామండి దానివల్ల వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది అండ్ టాన్సిల్స్ మీరు చెప్పినట్టు టాన్సిల్స్ ఉన్న వాళ్ళు ఎడినాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఎడినో టాన్సిలెక్టమీ ఇక్కడ ఏంటంటే కన్వెన్షనల్ మెథడ్ కాకుండా పవర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతామండి మైక్రోడిబ్రైడర్ ఇలాగా సో కంప్లీట్ రిమూవల్ వస్తుంది ఈ ఎడినాయిడ్స్ అనేవి మళ్ళీ రికరెన్స్ రాకుండా ఓకే మేడం ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఈఎన్టీకి సంబంధించి అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇంకేమన్నా ఎక్స్ట్రా ఏమన్నా తీసుకురావాల్సిన ఉన్నాయా మనకి చేయడానికి వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండి వీ హ్యావ్ ఆల్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ హియర్ వీ హ్యావ్ మైక్రో డిబరేటర్స్ వీ హ్యావ్ కాబ్లేటర్స్ అండ్ వీ హ్యావ్ ఎండోస్కోపిక్ సర్జరీ హియర్ హై క్వాలిటీ మైక్రోస్కోప్ ఉందండి ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ హాస్పిటల్ ఫర్ ఈఎన్టీ 4K ఎండోస్కోపిక్ సిస్టమ్ కూడా వచ్చిందండి రీసెంట్గానే అండ్ హై క్వాలిటీ ఇమేజింగ్ కూడా వస్తుంది మాకు దానివల్ల ఇక్కడ రైనోప్లాస్టీ వర్క్షాప్ అవుతుందండి ఫస్ట్ రైనోప్లాస్టీ వర్క్షాప్ మా హాస్పిటల్లో డాక్టర్ వీరేంద్ర గేసియాస్ అని ఒక రైనోప్లాస్టీ సర్జన్ వచ్చారు పూనా నుంచి అబౌట్ 8 కేసెస్ చేస్తున్నాము రైనోప్లాస్టీ అంటే మన ముక్కు యొక్క ఎక్స్టర్నల్ అపియరెన్స్ని చేంజ్ చేయడం ఇప్పటి వరకు నేను ఓన్లీ మేము ముక్కు దూలం వంకర అయితే సరి చేయడం సైనసైటిస్ సర్జరీస్ గురించి ఇవే మీకు బ్రీఫ్ చేశాను రైనోప్లాస్టీ అంటే ఎక్స్టర్నల్గా నోస్ ఏదైనా డిఫార్మిటీ ఉంటే దాన్ని సరి చేయడం అన్నమాట ఈ రకమైన సర్జరీకి అన్ని దగ్గర దొరకదండి అది కొంచెం రేర్ సర్జరీ లీగల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి ఇందులో సో కాస్మెటిక్ పర్పస్ కోసం చేయించుకోవచ్చు తర్వాత ఎవరికైనా ముక్కుకి దెబ్బ తగిలినప్పుడు వంకర పోయినప్పుడు ఎక్స్టర్నల్ డిఫార్మిటీ వచ్చినప్పుడు చేయించుకోవచ్చు ఇలా మేమేంటంటే ఒక లైవ్ టెలికాస్ట్ పెట్టామండి సార్ ఓటీలో ఉంటారు ఒక 6 కేసెస్ ఆపరేట్ చేస్తున్నారు ఆ లైవ్ టెలికాస్ట్ ద్వారా మాకు ఒక ఆడిటోరియంలోకి ట్రాన్స్మిషన్ ఉంటుంది వాయిస్ ఓవర్ ఉంటుందండి సో మేము ఆయన క్వశ్చన్స్ అడిగితే ఆయనకి వినిపిస్తుంది యాజ్ వెల్ యాజ్ ఆయన ఆన్సర్స్ కూడా మాకు వినిపిస్తాయి సో ఇది మేము ఆర్గనైజ్ చేస్తున్నాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ వీ హ్యావ్ అబౌట్ 100 రిజిస్ట్రేషన్స్ పైన వచ్చాయండి
అండ్ చాలా హ్యాపీగా ఉంది టు ఆర్గనైజ్ దిస్ అండ్ మా హెచ్ఓడి మోహంతి సార్కి సూపరింటెండెంట్ శాంతి సార్కి మా డైరెక్టర్ రతిదేవి మేడం గారికి సీఈఓ సార్ అకాడమిక్ డైరెక్టర్ అంజిరెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జీవితంలో మధుర క్షణాలు మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేస్ 2 ఓపెన్ ప్లాట్స్ డీలక్స్ విల్లాస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటీసీపీ లేఅవుట్ వెంచర్ మొత్తం తార్ రోడ్లు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చిల్డ్రన్ పార్క్ డ్రైనేజ్ సదుపాయం ప్లాంటేషన్ 100% వాస్తు సీసీటీవీల పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు ఆకుల శ్రీనివాస్ సన్ సిటీ ఫేస్ 2 కొత్తూరు రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక 14వ డివిజన్ ఏలూరు కాంటాక్ట్ 9848233117 9848155444